నా సాక్ష్యం ఏంటంటే మేము పోయిన సంవత్సరము పంటలు వేస్తాము, 6 ఎకరాలు పత్తి 4 ఎకరాలు మిక్సీ వేసాము, వేస్తే మొత్తం నష్టం వచ్చేసి పోయింది. అది వరకు చేను కొని 1-5 లక్షల అప్పు ఉంది, అప్పు తీరాలని 10 ఎకరాలు వేస్తే 10 ఎకరాలకి మళ్ళీ 5 లక్షల అప్పు నెత్తినబడ్డది. నెత్తినబడితే 10 లక్షలు ఎస్ఐ ఎలా తీరాలని కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంటే ఇసాకయ్య గారు మన వాక్యం ద్వారాగా టీవీ ద్వారాగా, అమ్మా నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు జంటగా నీకు దేవుడు తోడై ఉంటాడమ్మా, నీ అప్పులన్నీ దేవుడు తీరుస్తాడమ్మా, నువ్వు కన్నీరు కారోకమ్మని వాక్యం ద్వారాగా నా హృదయం కదిలింపబడ్డది. మా అప్పులు 8 లక్షల వరకు పోయింది. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక మరొక చిన్న సాక్ష్యం ఏంటంటే మా బాబాయ్ గారికి షుగర్ బ్లడ్ వచ్చేసి కాలు జయ్యి నోరు పడిపోయింది. హాస్పిటల్లో 2 లక్షలైనవి కానీ ఇంకా 6-7 నెలలు నడవడు, ఇలాగే మంచంలో పడిపోతాడని చెప్పారు. ఇక్కడ తైలాభిషేకం తీసుకెళ్ళి కాలుకు చేతికి పూశాను. పూసిన వెంటనే చెయ్యి వచ్చింది, కాలు వచ్చింది, మాట వచ్చింది. దేవుడు కృపలో మంచి ఆరోగ్యంగా ఉండు నడుస్తుండు. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక